మ్యామ్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి? అసలు ఇది ఎందువల్ల వస్తుంది? అంటే దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? యూజువల్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఇన్ఫ్లమేటరీ కండిషన్గా చెప్పుకుంటాం. ఆస్టియోఆర్థరైటిస్ని డీజెనరేటివ్గా కండిషన్ అని ఎలా అయితే చెప్తామో, అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్ని ఇన్ఫ్లమేటరీ ప్రాబ్లమ్గా చెప్తూ ఉంటాం. అంటే మన నీ జాయింట్లో, ఎనీ జాయింట్ ఫర్ దట్ ఫ్యాక్ట్, ఏ జాయింట్ తీసుకున్నా కూడా దాని చుట్టూ ఉండే కార్టిలేజ్, దాని చుట్టూ ఉండే సైనోవియంని ఇది ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే ఆ సైనోవియల్ అనే మెంబ్రేన్ ఏదైతే ఉందో అదొక టిష్యూ అన్నమాట. సో ఈ కార్టిలేజ్ అంతటిని కూడా అది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ సైనోవియం మీద ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ విల్ ఎఫెక్ట్ చేస్తుందో, ఆటోమేటిక్గా ఈ సైనోవియం అంతా కూడా ఏమవుతుందంటే చాలా థిక్గా మారిపోతూ ఉంటుంది. అంటే చాలా కుషన్ లాగా లూబ్రికేటివ్గా ఉండాల్సిన సైనోవియం అంతా కూడా ఇన్ఫ్లమేటరీ కండిషన్ వల్ల టోటల్గా థిక్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇది ఇలా జరిగిందో, ఆటోమేటిక్గా దాని చుట్టూ ఉన్న క్యాప్సూల్ అంతా కూడా స్ట్రెచ్ అయిపోతూ ఉంటుంది. బికాజ్ దాని సైజ్, ఇన్ఫ్లమేటరీ కండిషన్లో వాపు ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా దాని చుట్టూ ఉండే క్యాప్సూల్ ఏదైతే ఉందో అదంతా కూడా చాలా స్ట్రెచ్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ జాయింట్ ఏదైతే ఉందో అది టోటల్గా డిస్ప్లేస్ అవుతూ ఉంటుంది. అంటే ఉండాల్సిన ప్లేస్లోంచి లూజ్ అయిపోతూ ఉంటుంది. ఎలా అయినా కూడా అది డిస్లొకేట్ అయ్యే అవకాశాలు లేదా ఆ పొజిషన్ అనేది మారిపోతూ ఉంటుంది. ఇది యూజువలీ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ఇది ఎందుకు వస్తుంది, దీని కాజేషన్ ఏంటి అనేది చూసినట్లయితే, యూజువల్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్గా చెప్తూ ఉంటారు. అంటే మన బాడీలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఆ ఇమ్యూన్ సిస్టమ్ అంతా కూడా బాడీలో యూజువల్లీ ఎప్పుడైనా మనకి ఏదైనా ఒక ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మన బాడీలోకి ఒక ఫారెన్ బాడీ, అది బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఏదైనా ఒక జర్మ్ అనేది లోపలికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే, ఓకే బయట నుంచి ఏదో ఒక ఫారెన్ పార్టికల్ అనేది మన బాడీలోకి వచ్చింది, సో దాన్ని మనం అటాక్ చేసి దాన్ని మొత్తం అంతా కూడా డెడ్ చేయాలి, చంపేయాలి అని అనుకుంటుంది. అది యూజువల్లీ జనరల్గా నార్మల్ కండిషన్స్లో జరిగే పద్ధతి. బట్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో ఏం జరుగుతుందంటే, మన బాడీలో ఉండే సెల్స్ మీద, టిష్యూస్ మీద కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ వచ్చి అటాక్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో సైనోవియల్ మెంబ్రేన్ మీద వచ్చి అటాక్ చేస్తూ ఉంటుంది, దాన్ని ఫారెన్ బాడీగా అనుకుని. దానివల్ల ఏమవుతుందంటే దాని ఎఫెక్ట్ అంతా కూడా సైనోవియం మీద పడుతూ ఉంటుంది. సో ఇందాక చెప్పినట్లు ఆ చేంజెస్ అన్నీ కూడా ఎప్పుడైతే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆటోఇమ్యూన్ డిజార్డర్గా వెళ్ళి దాని మీద ఎఫెక్ట్ చేస్తుందో, అక్కడ స్ట్రక్చరల్ చేంజెస్ అన్నీ కూడా ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. ఇది మెయిన్ కాజేషన్గా చెప్తూ ఉంటాం. అయితే ఇది అందరిలో వస్తుందా అనే పాయింట్ దగ్గరకు వచ్చినట్లయితే, అందరిలోనూ ఈ ఇమ్యూన్ వ్యవస్థ ఇలా ప్రాబ్లం రావడం అనేది ఉండదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్తో సఫర్ అయ్యే వాళ్ళతో, కొంతమందికి జాగ్రన్ సిండ్రోమ్ వస్తే, కొంతమందికి సోరియాసిస్ వస్తే, అలా రకరకాల బాడీలో ఉండే సెల్స్ మీద ఈ ఇమ్యూన్ వ్యవస్థల్ని అటాక్ చేస్తూ ఉంటుంది. దీనికి మనం యూజువల్లీ హోమియోలో వచ్చి మన మైండ్ చాలా ఇంపార్టెంట్గా చెప్తూ ఉంటాం. ఎవరైతే బాగా ఎక్కువ స్ట్రెస్కి గురవుతూ ఉంటారో, ఎవరైతే ఎక్కువ ఎమోషనల్లీ డిస్టర్బ్ అయి ఉంటారో, వాళ్ళల్లో ఎక్కువగా ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ చూడడం జరుగుతుంది. అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అవనివ్వండి, జాగ్రన్ సిండ్రోమ్ అవనివ్వండి, ఏ ఆటోఇమ్యూన్ డిజార్డర్ అయినా కూడా ఎప్పుడైతే మన మైండ్ వీక్ అయిందో, ఆటోమేటిక్గా ఈ ఇమ్యూన్ సిస్టమ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బ్ అయిందో, వెళ్ళి ఈ మన బాడీలో ఉండే మంచి సెల్స్ మీద, మంచి టిష్యూస్ మీద వెళ్ళి ఫారెన్ బాడీస్ అనుకుని వాటిని అటాక్ చేస్తూ ఉంటుంది. ఇది యూజువల్లీ జరిగే కాజేషన్. అయితే వీటి లక్షణాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. యూజువల్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఆల్రెడీ చెప్పినట్టు ఇట్ ఇస్ అన్ ఇన్ఫ్లమేటరీ కండిషన్. అంటే ఎప్పుడైతే ఈ సైనోవియం మీద అటాక్ చేసిందో, మొత్తం అక్కడ ఉన్న ఏరియా అంతా కూడా ఇన్ఫ్లేమ్ అయిపోతూ ఉంటుంది. సో మనం ముట్టుకున్నప్పుడు చాలా హాట్గా అనిపిస్తూ ఉంటుంది. ఎస్పెషలీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక జాయింట్ మీద అటాక్ అయింది, ఆ జాయింట్ మనం ముట్టుకుని చూసినట్లయితే వేడిగా ఉండడము, వాచినట్టు ఉండడము, ముట్టుకోగానే వాళ్ళు బా పెయిన్ అని చెప్తూ ఉంటారు. అంటే ఆ టెండర్నెస్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం. యూజువలీ వీటి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఎప్పుడైతే ఇన్ఫ్లమేటరీ కండిషన్ ఉందో, ఇది మోస్ట్లీ ఫస్ట్ ఎక్కువ స్మాల్ జాయింట్స్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే ఫింగర్ జాయింట్స్, ఎస్పెషల్లీ ఒక ఫింగర్ జాయింట్ అవ్వచ్చు లేదా మల్టిపుల్ ఫింగర్ జాయింట్స్ అవ్వచ్చు. సో మన వేలల్లో ఉండే చిన్న చిన్న జాయింట్స్ని ఫస్ట్ ఇది ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. దెన్ ఫాలోడ్ బై రిస్ట్ జాయింట్ మీద అటాక్ చేస్తూ ఉంటుంది. దెన్ నీ జాయింట్స్, దెన్ ఎల్బో జాయింట్, షోల్డర్ జాయింట్, నెక్, మన సర్వైకల్ ఏరియాలో ఉండేవి, ఇలా ప్రతి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెంచుకుంటూ వెళ్తూ ఉంటాయి. వీటి తర్వాత ఇంకా కాస్త సీరియస్ కండిషన్స్కి వెళ్ళినప్పుడు నాడ్యూల్స్ లాగా కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ నాడ్యూల్స్ ఫామ్ అయ్యాయో, వాళ్ళ షేప్ కూడా, వాళ్ళ చేతి వేళ్ళ యొక్క షేప్ కూడా మారిపోతూ ఉంటుంది. ఏదో కాంట్రాక్చర్స్ అయినట్టు, ఇట్లా వంగిపోయినట్టు, వాచిపోయినట్టు మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా లక్షణాలుగా చెప్తూ ఉంటాం.
వీటితో పాటు వాళ్ళకి ఫీవర్ ఉండడము, తర్వాత చాలా చిరాగ్గా ఉండడము, విపరీతమైన వీక్నెస్ ఉండడము, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ కింద చెప్తూ ఉంటాం. బట్ యూజువల్లీ అన్నిటికంట ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్టిఫ్నెస్ ఎక్కువ చూస్తాం. యూజువల్లీ ఈ జాయింట్ పెయిన్స్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యాయో, ఈ టెండర్నెస్ ఉంది, పెయిన్ ఉంది, రెడ్నెస్ ఉంది అండ్ వార్మ్త్ ఉంది, ఇవన్నీ ఉన్నప్పుడు, ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ అన్నీ ఉన్నప్పుడు, వాళ్ళకి ఉదయమే లేచినప్పుడు అంటే మంచం మీద నుంచి పడుకుని లేచినప్పుడు ఫస్ట్ అడుగు వేయడం చాలా ఇబ్బందిగా మారుతూ ఉంటుంది. లేదా వాళ్ళకి బాడీలో అంటే నీ జాయింట్స్ వరకు లేదు, లెగ్స్ వరకు కూడా అది స్ప్రెడ్ అవ్వలేదు, ఓన్లీ ఒక సింగిల్ ఫింగర్ జాయింట్స్లో మాత్రమే ఉంది. ఆ ఏరియాలో పొద్దున్న లేవగానే వాళ్ళకి విపరీతంగా నొప్పులు ఉంటాయి. రెస్ట్ పొజిషన్లో విపరీతమైన నొప్పులు చూస్తాము. కొంతగా కాలం అంటే డే ప్రొలాంగ్ అయ్యే కొద్దీ స్లోగా వాళ్ళకి పెయిన్స్ తగ్గుతూ ఉంటాయి, మళ్ళీ ఆటోమేటిక్గా వాళ్ళకి పెయిన్స్ అనేవి అందుకుంటూ ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఆ సింప్టమ్స్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుంది. బట్ ఇన్ జనరల్గా వాటి యొక్క లక్షణాలు, ఈ రూమటాయిడ్ ఆర్థరైటిస్తో సఫర్ అయ్యే వారి లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. ఓకే మ్యామ్, అండ్ దీంట్లో రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి? యూజువలీ రిమోటైడ్ ఆర్థరైటిస్ని కనుక నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు, సరైన వైద్యం తీసుకున్న వాళ్ళు, లేదా సప్రెస్ చేసినట్లయితే అది వెళ్ళి హార్ట్ని కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. హార్ట్, లంగ్స్, బాడీలో ఉండే మేజర్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా వెళ్ళి అది అటాక్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇవన్నీ అటాక్ అయ్యో ఆర్గనల్ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. అందుకని రిమోటైడ్ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళు ఎవ్వరూ కూడా దాన్ని దయచేసి సప్రెస్ చేయొద్దు. అంటే కొన్ని కొన్ని వైద్యాలు ఏమవుతుందంటే మనం ఆ మంది ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా సప్రెస్ అవుతుంది, కానీ అది క్యూర్ అనేది జరగదు, రిలీఫ్ అనేది యాక్చువల్గా రాదు. సో దాని యాక్చువల్ రూట్ కాజ్ ఏంటి, ఎక్కడ ఈ ప్రాబ్లం ఉంది, మీ సిమ్టమ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సిమ్టమ్ ఏ రకంగా ఉంది, మీ కాన్స్టిట్యూషన్ ఏంటి, మీ బాడీ తత్వం ఏంటి, మీకే ఎందుకు వచ్చింది, మీ మానసిక పరిస్థితి ఎలా ఉంది అనేవన్నీ కన్సిడర్ చేసుకుని దాని పరంగా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది హోమియోలో. అలా ఇవ్వడం ద్వారా మీకు పూర్తి క్యూర్ అవుతుంది. జస్ట్ సప్రెస్ అయ్యి మళ్ళీ లైఫ్లో ఎప్పుడు రాకుండా ఉండాలి అంటే అది పూర్తిగా క్యూర్ అవ్వాలి. క్యూర్ అవ్వాలంటే ఇంత కేస్ హిస్టరీ తీసుకుని మనం దానికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో యూజువలీ మేజర్ ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి కాబట్టి దీన్ని ఏ మాత్రం డిలే చేయకుండా ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఎలా మనం కనిపెట్టాలి అంటే దీనికి సంబంధించిన టెస్ట్లు అన్నవి ఏవే ఉంటాయి? యూజువల్లీ దీనికి సంబంధించిన కొన్ని టెస్టులు ఉంటాయండి. ఎస్పెషల్లీ మనం బ్లడ్ టెస్టులు చేసినట్లయితే ఈఎస్ఆర్ అనేది మనం చాలా ఇంపార్టెంట్, ఎరిథ్రోసైటిక్ సెడిమెంటేషన్ రేట్ అంటాము. అంటే బాడీలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది రేజ్ అయిపోతూ ఉంటుంది. అలాగే సిఆర్పి, సి రియాక్టివ్ ప్రోటీన్ అంటాం, బాడీలో బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇది విపరీతంగా పెరిగి చెప్తుంది ఏంటంటే మన బాడీలో ఇన్ఫెక్షన్ ఉంది అనేది చెప్తూ ఉంటుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ రిమోటైడ్ ఆర్థరైటిస్లో వచ్చి ఆర్ఏ ఫ్యాక్టర్ అంటాం. అంటే మనకి రిమోటైడ్ ఆర్థరైటిస్ ఉంది లేదు అనే నిర్ధారణ చేయించుకోవాల్సిన బేసిక్ టెస్ట్ ఆర్ఏ ఫ్యాక్టర్. సో అది కూడా పాజిటివ్ వచ్చింది, దాని లెవెల్ ఎంత ఉంది చూసుకుని దాని ప్రకారంగా వైద్యం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ మూడు ఫైండింగ్స్లో మనకి యూజువల్లీ తెలుస్తుంది. అది కాక ఏదైనా నేను ఇందాక చెప్పినట్టు నోడ్స్ లాగా ఫామ్ అయింది, జాయింట్స్ మీద ఎఫెక్ట్ అయింది, ఇవన్నీ చూడాలి తెలియాలి అంటే ఒక బేసిక్ ఎక్స్రే తీయించుకున్నా కూడా మనకి సరిపోతుంది పరిస్థితి ఏంటి ఎట్లా ఉంది అనేది. సో ఈ ఫైండింగ్స్ తీయించుకున్నట్లయితే రిమోటైడ్ ఆర్థరైటిస్ అసలు ఉంది లేదు అనే విషయం తెలుస్తుంది. ఇది యూజువలీ 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి మొదలవుతూ ఉంటుంది. 40 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో యూజువలీ మనం చూస్తాము అని చదువుకోవడం జరిగింది. కానీ నిజానికి చెప్పాలంటే క్లినికల్గా 60 ఇయర్స్ దాటిన వాళ్ళలోనూ చూస్తున్నాం, 40 ఇయర్స్ కంటే లోపల ఉన్న వాళ్ళలో కూడా చాలామంది కేసెస్నే చూడడం జరిగింది. యూజువల్లీ 40 to 60 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. దీనికి ఆస్టియోఆర్థరైటిస్కి ఒక వ్యత్యాసం ఏంటంటే ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఒక డీజెనరేటివ్ కండిషన్, అంటే జాయింట్ మధ్యలో ఉండే కార్టిలేజ్ అరిగిపోవడం వల్ల వచ్చే సమస్య. రిమోటైడ్ ఆర్థరైటిస్ అనేది మన బాడీ అంటే ఆటోఇమ్యూన్ డిజార్డర్, మన బాడీలో ఉండే ఇమ్యూన్ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లం. దీన్ని ఇన్ఫ్లమేటరీ కండిషన్ అంటాం. యూజువల్లీ ఇది సైనోవియం మీద ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ రెండింటి డిఫరెన్స్ ఇది. సో దీనికి చేయించాల్సిన పరీక్షలు వేరు, వాటికి చేయించాల్సిన పరీక్షలు వేరు. అండ్ మ్యామ్, దీనికి హోమియోలో ఏ మందు వాడాలి? సో యూజువల్లీ హోమియోలో దీనికి బేసిక్ మెడిసిన్ వచ్చి రుస్టాక్స్ అనే మెడిసిన్ వాడమని చెప్తాం. రుస్టాక్స్ 200 పొటెన్సీలు తీసుకోవాల్సి ఉంటుంది. మార్నింగ్ 5 పిల్స్, ఆఫ్టర్నూన్ 5 పిల్స్, నైట్ 5 పిల్స్, ఇలా 3 టైమ్స్ అ డే మెడిసిన్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఒక 15 డేస్ పాటు వాడి ఇమీడియట్ రిలీఫ్ తీసుకుని మీరు దగ్గరలో ఉండే హోమియోఫిజిషియన్ని కన్సల్ట్ చేయండి. బికాస్ ఇది పర్మనెంట్ క్యూర్ని ఇవ్వలేదు, కేవలం మీకు రిలీఫ్ని మాత్రమే ఇవ్వగలుగుతుంది. పూర్తిగా మీకు ఈ ప్రాబ్లం తగ్గాలి అంటే మీరు దగ్గరలో ఉండే హోమియోఫిజిషియన్ని కన్సల్ట్ చేసి మీ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకోండి, తప్పకుండా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది.